ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్టుగా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అదేవిధంగా తెలంగాణ రైతులందరూ కూడా చూస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఇవాళ అసెంబ్లీ వేదిక నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మొత్తానికి త్వరలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అసెంబ్లీ వేదికగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా హరీష్ రావు కూడా మాట్లాడారు కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని మాత్రం వెంబడే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు తప్పకుండా ఈ వీడియోని మాత్రం తెలంగాణ వ్యాప్తంగా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఆఫ్టర్ మీకు వచ్చేటండి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ మాత్రం కామెంట్ సెషన్లో చేయండి ఓకే ఓకేనా అయితే మొత్తానికి టాపిక్లోకి వెళ్తే అసలు రుణమాఫీ జరుగుతుందా లేదా అని చాలామంది నా కామెంట్లు అడుగుతున్నారు వాస్తవం అసలు రుణమాఫీ అక్షరాల నిజం మనకు జరిగి తీరుతుంది అది కూడా ఎప్పుడూ కాదు మనకి ఈ నెల ట్వంటీ ఫస్ట్ నుంచే రుణమాఫీ ప్రారంభమవుతుంది అయితే రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను అండ్ లీస్టు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి మీరు ఏ ఒక్క టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఫస్ట్ వీడియో మాత్రం వినండి దయచేసి అయితే ఈసారి అరువుల జాబితా జాబితాను కూడా అంటే తొంభై వేల రూపాయలు ఉన్నటువంటి తొంభై వేల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కాబోతుంది అయితే ఈసారి ఎలా కాబోతున్నాయి చాలామంది బ్యాంకర్లు కూడా డబ్బులు పట్టుకోవడం ఒక రుణమాఫీ అయినా కూడా బ్యాంకర్లే తీసుకుంటారా మళ్ళీ కొత్త లోన్స్ ఇస్తారా లేదా అనేటువంటి భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది సో అలాంటి ఇన్స్ట్రక్షన్ బ్యాంకర్లకు కూడా ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ ప్రపోజల్ కూడా పంపింది కాబట్టి బ్యాంకర్స్ కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మొత్తానికి లక్ష వరకైతే రుణమాఫీ అవుతుంది అది కూడా ఈసారి ప్రతి ఒక్కరికి చెక్కుల పంపిణీ అవుతుంది కాబట్టి ఆ చెక్కును మీరు మీ బ్యాంకులో విడ్డ్రాల్ చేసుకోవచ్చు లేదా వేరే బ్యాంకులో కూడా విడ్డ్రాల్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఇచ్చారు అది చాలా అద్భుతం అని చెప్పొచ్చు మొత్తానికి తొంభై వేల నుంచి లక్ష రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి జరిగి తీరుతుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చాలా శుభతరణం అని చెప్పొచ్చు అయితే ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను కూడా విడుదల చేశాము మొత్తానికి తొంభై ఏడు అంటే తొంభై వేల రూపాయలకు మొత్తానికి అరవై ఏడు వేల మంది లక్షల వేల లక్షల రైతులకు మొత్తానికి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా చాలా జడ స్పీడ్లో జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదేవిధంగా హరీష్ రావు కూడా అనడం చాలా శుభతరణం అని చెప్పచ్చు మొత్తానికి రుణమాఫీ మాత్రం జరిగి తీరుతుంది రుణమాఫీకి సంబంధించి ఎటువంటి ఢూకా లేదు అండ్ త్వరలో మనకు ఒకటి రెండు రోజుల్లోనే రెండు మూడు రోజుల్లోనే మా అంటే వారం పది రోజుల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఆ విధంగా ఈసారి ఒక స్టెప్ కొత్త ఆలోచనతోనే ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించింది మొత్తానికి దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కన్ఫ్యూజన్ అవ్వకుండా వీడియో కింద ఒకసారి దయచేసి లింక్ ఓపెన్ చేసి చూడండి అరువుల జాబితాను మీ జిల్లాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా అన్ని జిల్లాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి అప్డేట్ అన్ని కూడా చాలా క్లియర్గా ఇప్పుడే అప్డేట్ చేశాము కావాలంటే అసెంబ్లీ లైవ్ మీరు చూడండి అసెంబ్లీలో వచ్చినటువంటి అప్డేట్ న్యూస్ ప్రకారం ఆయన లైవ్ న్యూస్ ప్రకారం నేను ఇచ్చేటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తప్పకుండా రుణమాఫీ మాత్రం జరిగి తీరుతుంది ఇది మాత్రం అక్షరాల నిజం అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్